భారతదేశానికి అబ్దుల్ కలాం ఒక రత్నమని, ఆయన జీవితం, ఆయన మాటలు, ఆశయాలు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆదర్శవంతమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలో స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. జెండా చెట్టు వద్దనున్న అబ్దుల్ కలాం విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య, టీడీపీ నేతలు, ముస్లిం సోదరులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న ఆయన జీవితం నిరాడంబరం అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామం రామేశ్వరంలో పుట్టి ప్రపంచ కీర్తికి ఎదిగారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. అందుకే ఆయన భారతరత్న అయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, జనసేన పట్టణ అధ్యక్షుడు సాయి, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్షియా బేగం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవి, హఫీజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి 2015 జూలై 22 తేదీన తనకి ఇష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే, టీచింగ్ చేస్తూనే మరణాన్ని పొందిన మహోన్నతుడు వ్యక్తి. రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలువుగా అబ్దుల్ కలాం గారి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి. నిరాడంబర జీవితం, తనకంటూ దీన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం, తన కోసం మిత్రులు వచ్చినా బంధువులు వచ్చినా ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదవైన రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా, రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా, తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతం నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన, రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నతుడు వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట, కలలు కనండి, ఆ కలల్ని సాకారం చేసుకోండి అని చెప్తుంటారు. చాలా గొప్ప మాట అది. విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కలలు కంటూనే ఉండాలి. నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కలలు కనాలి, ఎమ్మెల్యేగా ఉంటూ కావలిని అభివృద్ధి పరచాలని కలలు కనాలి, కావలికి ఇండస్ట్రీ తేవాలని కలలు కనాలి. ఆ కళ అనేది కానీ రాజున మనం ముందుకు పోలేం. అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. మనందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి. ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేదు, జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటీలో ఏరోనాటికల్ మీద చదివిన చదువు కాదు, ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదను తెచ్చిపెట్టాలి, ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకుపెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు భూమికాంకితుడయ్యాడు, భారత రత్న అయ్యాడు, ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే కళ్యాణ తిలకం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.